ఈరోజు వరంగల్ పార్లమెంటు బై ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాష్ గారిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఈ ఎన్నికలు ఏదైతే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అహంకారపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం వల్లనే ఈ బై ఎలక్షన్ వచ్చాయన్న సంగతి యావత్ తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలుసు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రతి భేదవాడి గుండెల్లో చిరస్థాయిగా దేవుళ్లా నిలిచాడో, ప్రతి భేదవాడి ముఖంలో చిరునవ్వులు చూశాడో, ఆ చిరునవ్వులు చిందించాలి అంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని, అదే రకంగా ఈనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షాల్లో ఉన్న కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు కానీ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు, చేసిన వాగ్దానాలు ఎన్న నెరవేర్చారనేది కూడా ఒక్కసారి వరంగల్ ప్రజలంతా కూడా గమనించి రాజశేఖర్ రెడ్డి గారి కన్నా కలలు ఏవైతే ఉన్నాయో ఆ కలలు నెరవేర్చాలి అన్నా, రాజన్న రాజ్యం రావాలన్నా, పచ్చని పంటలు రైతన్నకు పండాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని యావత్ వరంగల్ పార్లమెంటు సభ్యుల్ని వరంగల్ పార్లమెంటు ఓటర్లని అభ్యర్థిస్తున్నాం. వరంగల్ ప్రజలు అత్యంత చైతన్యవంతమైనటువంటి ప్రజలు. వరంగల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలని గుర్తుపెట్టుకొని ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి రావాలని ఉద్దేశంతో బరిలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు నిలిపారు. మరి మరొకసారి సేవ చేసేటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి వరంగల్ ప్రజలకు విజ్ఞప్తి.